మన దేవుని యొక్క వాక్యంలోనికి ఒక చిన్న థాట్ మీ దగ్గర తీసుకుని వస్తాను. అమ్మ ఆది కాండ గ్రంథం 32వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యాకోబు యొక్క పెనుయేలు అనుభవాన్ని మనం చూస్తున్నాం. యాకోబు ముందు శోధన ఉంది, యాకోబు ముందు మరణం ఉందేమోనని చెప్పి భయపడుతున్నాడు. కానీ యాకోబు ఒకటి చేశాడు, ఏం చేశాడు అంటే మరి పెనుయేలు అనుభవంలోనికి వెళ్ళాడు ప్రభునందు ప్రియులారా. అలాగే నేను దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థన గురించి, మరి ఈ ప్రార్థన అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైందో మనందరికి కూడా తెలుసు. ఆది కాండ గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ యొక్క మరి పెనుయేలు యొక్క ఈ 4వ అధ్యాయం 26వ వచనంలో ప్రార్థన అంశాన్ని ప్రారంభం చేయబడింది. మరియు షేతు నాకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ప్రారంభమైనను. దేవునికి స్తోత్రం ప్రియులారా, ప్రార్థన అనేది అలాగూ ప్రారంభమైనది. ఈ ప్రారంభమైన ప్రార్థన కీర్తన గ్రంథం 65వ కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే, కీర్తనలు 65వ కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే 2వ వచనం చదువుతున్నాను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని యొద్దకు వచ్చేతరు. ఆ ప్రియులారా, యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ప్రేయర్. ప్రార్థన ఏమైంది అని అంటే ప్రపంచం యొక్క అవసరత ఎక్కడికి వచ్చిందంటే ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. యూనివర్సల్ నీడ్ ప్రపంచానికి ఒక ఆవశ్యకత వచ్చింది. ఏ ఆవశ్యకత వచ్చిందంటే ప్రార్థన యొక్క ఆవశ్యకత వచ్చింది. యాకోబు తన జీవితంలో ఎలాంటి ఆవశ్యకత వచ్చిందో ఇప్పుడు సర్వ శరీరులకు, అక్కడ యాకోబు ఒక్కడే మనం చూస్తున్నాం, ఇక్కడైతే సర్వ శరీరులు కూడా ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా ఇలా కలిసి ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ ఈ ప్రార్థనలో పరిశుద్ధాత్మ ప్రభు వారు ఏం చేస్తున్నారో చూద్దాం. అటువలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మరి ఆది కాండంలో ప్రారంభం చేయబడిన ఆ ప్రార్థన, మరి ప్రపంచమంతటికి కూడా అవసరమైన ప్రార్థన. ప్రార్థన చేసే వ్యక్తులలో ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్మ ప్రభు వారు. పరిశుద్ధాత్మ ప్రభు వారు ఏం చేస్తున్నారంటే మన బలహీనతను చూచి ఆయన మనకు సహాయం ఎలా ప్రార్థన చేయాలో, ఏ అంశాల గురించి ప్రార్థన చేయాలో, మరి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయబడి స్క్రీన్ షాట్ లో మరి డిస్ప్లే చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది దేవుని యొక్క ఆత్మ మరి మిషనరీస్ కి ఎంత సహాయం చేసి విషయాలన్నీ కూడా గుర్తించేటట్లుగా మరి వారు చేసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు స్తోత్రం అనుకుంటున్నానండి. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రభు వారి ప్రార్థనలో మనకి ఏం చేస్తారంటే సహాయం చేస్తారు. మనం చేసే ప్రార్థన మరి ఏమవుతుంది అని ముందుకు వెళ్ళాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. చూడండి, ఆయన దానిని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులను వీణలను భూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలి పడి, ఈ పాత్రలు ఆ పరిశుద్ధుల ప్రార్థనలు. ఎవరు ప్రార్థనలు అంటే అండి, మరి అక్కడ ఆది కాలంలో ప్రారంభమైన ప్రార్థన మరి ప్రపంచం అంతటికి కూడా అవసరమైంది. ప్రపంచం అంతటికి అవసరమైన ఆ ప్రార్థన ఏ రకంగా చేయాలనేది పరిశుద్ధాత్మ ప్రభు వారు మనకు సహాయం చేస్తున్నారు. మనం చేసే ప్రార్థన, ఈ దినం మిషనరీస్ చేస్తున్న ప్రార్థన, ఈ దినం మరి బీవైఎం సపోర్టర్స్ చేస్తున్న ప్రార్థన, ఇదంతా కూడా ఈ దినం ఏమవుతుందంటే సువర్ణ పాత్రలో పట్టబడి పరలోక పట్టణానికి తీసుకుని వెళుతుందంట. తీసుకుని వెళ్ళి ఏం చేయబడుతుంది? ఇప్పుడు రండి, 8వ అధ్యాయానికి రండి. 8వ 3వ వచనం చదివినట్లయితే ఇలా రాస్తే, ఇలా చదివి రాస్తే, సువర్ణ బలిపీఠం పైన ఉన్న పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై అతనికి బహుద్రూప ద్రవ్యములు ఇవ్వబడెను. మనం చేసే ప్రార్థన అంట మరి సువర్ణ పాత్రలో పట్టబడింది ప్రభునందు ప్రియులారా. పరిశుద్ధులందరి ప్రార్థనలో కూడా మన ప్రార్థన వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ మాట చదువుతున్నప్పుడు మన ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా జవాబు ఇచ్చేవాడు, మన ప్రార్థన ఆయన తప్పనిసరిగా వినేవాడు. అని మరి ముఖ్యంగా పరిశుద్ధులు చేర్చున్న ఈ ప్రార్థనకు దేవుడు గొప్ప జవాబును మరి భూమి మీద ఇవ్వబోతున్నాడని నేను ప్రభుని స్తుతిస్తున్నాను, నేను ప్రభుని ఘనపరుస్తున్నాను ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈ ప్రార్థనతో ప్రారంభమైంది కూడా మనం గమనించేది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మరి అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అని యేసు రమ్ము ప్రార్థనతోనే ముగించబడింది. ఓ ఎంత ధన్యకరమైన స్థితి ప్రభునందు ప్రియులారా. కాబట్టి మరి పెనుయేలు యొక్క అనుభవం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ప్రార్థన అనుభవాన్ని నేర్పిస్తుంది. ఈ ప్రార్థన ఎక్కడ ప్రారంభం చేయబడింది అని అంటే మరి ఆది కాండ గ్రంథంలో ప్రారంభం చేయింది.
ప్రారంభం చేయబడింది. ఇప్పుడు మరి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం నీ యొద్దకే వస్తాడు. మరి యూనివర్సల్ నీ ప్రపంచం అంతా కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ ప్రార్థన ఏ రీతిగా చేయాలి, ఈ ప్రార్థన యొక్క నడిపింపు ఎవరు సహాయం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ ప్రభు వారే మనకు సహాయం చేస్తున్నారు. ఈ ప్రార్థన మనం చేసే ప్రార్థన దేవదూతలు వచ్చి వాటి సువర్ణ పాత్రలో మన ప్రార్థన పట్టుకెళ్తారు. ప్రభా యోగ్యులం కానప్పటికి కూడా మరి ఆయన యోగ్యులు మన మన పరిశుద్ధ ఆయన రక్తం చేత మన పరిశుద్ధులుగా చేశారు. కాబట్టి మిషనరీస్ యొక్క ప్రార్థన, మరి బీవైఎం సపోర్టర్స్ ఈ దినం చేసే ప్రార్థన అంతా కూడా సువర్ణ పాత్రలో పట్టబడి మరి పరలోక పట్టణానికి చేర్చబడి పరిశుద్ధులందరి ప్రార్థనలో అది కలపబడుతుంది. మరి ఎంత శ్రేష్టమైన అనుభవం ఇలాంటి ప్రార్థన, మరి మన జీవితాలకు ఎంతో కోరదగినది. ప్రభు నందు ప్రియులారా, ఇలాంటి మంచి మరి కార్యక్రమాన్ని మరి ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభును స్తుతించి ఘనపరుస్తున్నాను. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక.